హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ ట్రేడింగ్. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో 39,000 పుట్ని షార్ట్ చేశాను. అంటే నేను బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్ తీసుకున్నట్టు. అంటే ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే మనకి ఇలా ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఫస్ట్ ఎస్ఎల్ని పెట్టేద్దాం. ఇక్కడ నా ఎస్ఎల్ నియర్లీ 16 పాయింట్స్ ఉంటుంది, అంటే 64 ప్రైస్ దగ్గర. ఓకే, ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ పెడదాం, లేదంటే ట్రిక్ రావద్దు. ఓకే, స్టాప్ లాస్ ప్లేస్ చూద్దాం ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ ప్రాఫిటబుల్ ఉంటుందా లేదంటే నేను ట్రేడ్ లాస్ట్లో క్లోజ్ చేస్తాను. చూస్తుంటే బ్యాంక్ నిఫ్టీ మనకి ఇప్పుడు మనకి అగెన్స్ట్గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూద్దాం ఇది నా ఎస్ఎల్ని హిట్ చేసేలాగే ఉందా, లేదంటే మళ్ళీ రివర్స్ అయ్యి నా టార్గెట్ని హిట్ చేస్తుందా. కొంచెంసేపు తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇదే పొజిషన్ని. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ పొజిషన్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయాను. చూస్తే మీరు నాకు 195 రూపీస్ ప్రాఫిట్ లాస్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. నా ఈ ట్రేడ్ నా స్టాప్ లాస్ని హిట్ చేసింది. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీ దొరికితే, లేదంటే. ఓకే ఫ్రెండ్స్, అగైన్ నేను మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను, సేమ్ స్ట్రైక్ ప్రైస్లో సేమ్ మళ్ళీ షార్ట్ చేశాను, సేమ్ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. ఈసారి 50 దగ్గర అయింది నా ఎంట్రీ. సో స్టాప్ లాస్ మళ్ళీ 15 పాయింట్స్, సో 65. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ పెడదాం. చూద్దాం ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ ప్రాఫిటబుల్గా ఉంటుందో, లేదంటే నాకు లాస్ని ఇస్తుందో. ఒకసారి చార్ట్ని చూద్దాం. ఓకే, చూస్తుంటే ఇది మనకు ప్రాఫిట్ ఇచ్చేలానే ఉంది. చూద్దాం ఎస్ఎల్ని హిట్ చేస్తుందో లేదంటే టార్గెట్ని ఇస్తుందో. కొంచెంసేపు తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇదే పొజిషన్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మన డైరెక్షన్లోనే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. టార్గెట్ ఇస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే, మన లాస్లు కూడా కొంచెం రికవర్ అయ్యాయి. చూద్దాం ఫ్రెండ్స్ కొంచెంసేపటి తర్వాత ఇదే పొజిషన్ని. ఓకే, నా సెకండ్ రేడ్ కూడా దొబ్బింది, నా సెకండ్ రేడ్ కూడా ఎస్ఎల్ హిట్ చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి ఫ్రెండ్స్? వెంటనే కాల్ని షార్ట్ చేయాలా, లేదంటే వెంటనే వేరే ట్రేడ్ ఏం తీసుకోవాలా? లేదు, నా సెటప్ని చూడాలి. వెళ్ళి నేను క్రియేట్ చేసిన సెటప్ని చూసి అది మళ్ళీ నాకు ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తుందో లేదో చూడాలి. చూసి ఎస్ఎల్ ఎంత ఇస్తుందో చూడాలి. చూసి ఆ ఎస్ఎల్ నేను లూజ్ అవ్వగలనో లేదని చూసుకోవాలి. చూసుకొని అంత అమౌంట్ నేను లూజ్ అవ్వగలిగితే ఆ ట్రేడ్ని తీసుకోవాలి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే నో ప్రాబ్లం, ఆబ్వియస్లీ 1:2 ఉంటుంది కాబట్టి మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. చూద్దాం ఫ్రెండ్స్ వేరే ఆపర్చునిటీస్ ఏమి దొరికితే లేదు. ఓకే, నాకు థర్డ్ ఎంట్రీ కూడా దొరికేసింది నా లాస్ని పెద్ద చేయడానికి. జస్ట్ జోకింగ్, చాలా చిన్న స్టాప్ లాస్ దొరికింది కాబట్టి నేను ఈ ట్రేడ్లో ఎంటర్ అయ్యాను. ఓకే, వెంటనే స్టాప్ లాస్ని పెట్టేద్దాం. 12 పాయింట్స్ అయిన స్టాప్ లాస్ ఈ ట్రేడ్లో, 63 ఎంట్రీ కదా, 72 స్టాప్ లాస్. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ పెడదాం. ఓకే, చాలా చిన్న స్టాప్ లాస్ ఉంది కాబట్టి నేను ఈ ట్రేడ్లో ఎంటర్ అయ్యాను. ఒకవేళ ఈ ట్రేడ్లో కూడా నాకు లాస్ వస్తే నియర్లీ 600 రూపీస్ లాస్ వస్తుంది నాకు. చూద్దాం ఈ ట్రేడ్ కొంచెం ప్రాఫిట్ ఇచ్చేలానే ఉంది, స్మాల్ లాస్ అండ్ స్మాల్ టార్గెట్. చూద్దాం కొంచెం సేపటి తర్వాత ఇదే పొజిషన్. ఓకే, ఫైనల్లీ ఈ ట్రేడ్ కూడా నా స్టాప్ లాస్ని హిట్ చేసింది, నాకు 600 రూపీస్ లాస్ వచ్చింది. దాట్స్ ఫైన్ ఫర్ ఎ డే. నేను ఇంతకంటే ఈరోజు ఎక్కువ లూజ్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి మళ్ళీ నేను ట్రేడింగ్ కూడా చేయాలనుకోవట్లేదు. ఒకసారి మనకు లాస్ వచ్చేస్తే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్రేడింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ లాస్ని రికవర్ చేద్దాం ట్రేడింగ్ చేయకూడదు, రివెంజ్ ట్రేడింగ్ చేయకూడదు, మార్కెట్తో రివెంజ్ చేయకూడదు. మార్కెట్ ఈస్ ఆల్వేస్ రైట్, మార్కెట్ ఏది ఇస్తే తీసుకోవాలి. ఓకే, ఐఎమ్ యాక్సెప్టెడ్ ఇట్. నేను వచ్చిన ప్రాఫిట్ కంటే లాస్ ఎక్కువ కాదు, నేను ఇంకా ఈరోజు ఎక్కువ లూజ్ అవ్వాలనుకోవట్లేదు. మేబీ నెక్స్ట్ నేను ట్యూస్డే ట్రేడింగ్ చేస్తాను, అప్పుడు కూడా నేను లాస్ని కంట్రోల్ చేస్తూ ట్రేడింగ్ చేస్తాను. ఈ లాస్ని రికవర్ చేయడానికి అయితే మాత్రం ట్రేడ్ చేయను. అప్పుడు నేను ఎంత లూజ్ అవ్వడానికి ఎఫర్ట్గా ఉన్నానో అంత అమౌంట్ మాత్రమే పెట్టి ట్రేడ్ చేస్తాను. ప్రాఫిట్ వస్తే ఆబ్వియస్లీ 1:2 తీసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన ట్రేడింగ్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నేను ఇలా ట్రేడింగ్ చేస్తూ వీడియోలు పెడుతూ ఉంటాను. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో.